నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పోలవరం నిర్మాణంలో కీలక ముందడుగు. స్పిల్వే గ్యాలరీ ప్రారంభించిన చంద్రబాబు 2019 నాటికి పూర్తి చేస్తామని పునరుద్ఘాటన. పోలవరంపై విపక్షాల ఆరోపణలను కొట్టిపారేసిన సీఎం సకాలంలో నిధులిచ్చి సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టీకరణ. ముందస్తు వేళ తెలంగాణలో ఊపందుకున్న వలసలు. తెరాసలో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ గూటికి అనిరుద్ధ్ రెడ్డి. తెరాసలో కొనసాగుతున్న అసమ్మతి సెగ. చెన్నూరులో ఓదేలుకు మద్దతుగా యువకుడి ఆత్మహత్యాయత్నం, పలువురికి గాయాలు. తెలంగాణలో ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఈసీ బృందం సంతృప్తి. సరైన దిశలోనే సాగుతున్నట్టు ఉన్నతాధికారులతో భేటీ తర్వాత వెల్లడి. అరవైకి పెరిగిన కొండగట్టు ప్రమాద మృతులు. వేరువేరు గ్రామాల్లో అంత్యక్రియలు పూర్తి. బాధిత కుటుంబాలకు నేతల పరామర్శలు. అన్నదాతలకు గిట్టుబాటు ధర కోసం మరో పథకం తెచ్చిన కేంద్రం. 15,000 కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రణాళికకు కేబినెట్ ఆమోదం. లండన్ కోర్టు వద్ద సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లే ముందు జైట్లీని కలిసినట్టు వెల్లడి, ఖండించిన ఆర్థిక మంత్రి. ఐదు కోట్ల మంది ప్రజల కలల సౌధం పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరిచ్చి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. నిధులు ఇచ్చి సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న సీఎం ప్రజల ఆశీర్వాదం కూడా కావాలని కోరారు. కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరం స్పిల్వేలో గ్యాలరీ వాక్ చేసిన ఆయన తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదో మరపురాని రోజని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. పోలవరం స్పిల్వేలో నిర్మించిన మొత్తం 1,143 మీటర్ల పొడవైన కాంక్రీట్ సొరంగం గ్యాలరీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్, ఏపీ సభాపతి కోడెల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి నడిచారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో 58.5% పనులు పూర్తయినట్లు వివరించారు. నేను గ్యాలరీ వాక్ చేస్తా ఉంటే నా జన్మ చరితార్థమైందనే అభిప్రాయం నాకు మనస్ఫూర్తిగా వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభించి ఇందిరాగాంధీ వచ్చి మా తండ్రి గారి ప్రాజెక్టు కట్టారని ఆ గ్యాలరీ వాక్ చేసి ఆమె ఎంతో ఆనందపడే పరిస్థితి. నేనే పనులు ప్రారంభించి మళ్లీ గ్యాలరీ వాక్ కూడా ప్రారంభించి ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నామంటే ఇది చరిత్రలో ఒక అరుదైన అవకాశం. పోలవరాన్ని నవ్యాంధ్ర జలసౌధంగా, రాయలసీమ రత్నభరణంగా, ఉత్తరాంధ్ర ఆశాకిరణంగా అభివర్ణించిన సీఎం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సహకరించాలని కోరారు. ఎన్ని కష్టాలు వచ్చినా పోలవరం పూర్తి చేసే ఉక్కు సంకల్పాన్ని ప్రజలు దీవించాలని విజ్ఞప్తి చేశారు. 41.85% పనులు పూర్తి కావాలి, నాకు ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా ఏ మాత్రం మనం లేదు, 2019లో ఈ పోలవరం పూర్తి అవుతుంది. 2019లో గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటాం. మనకు ఆర్థిక ఇబ్బందులున్నాయి, మనకు డబ్బులు లేకపోయినా ఖర్చు పెట్టాం. కేంద్రం పూర్తిగా సహకరించి ఇప్పటికే గాని ముందుకొచ్చుంటే చాలా ముందుకు పోయేవాడం. అయినా కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. నేను గాని విఫలమైతే విజయం అపోజిషన్ పార్టీస్ కాదు, ఇది 5 కోట్ల మంది పరాజయం అవుతుంది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు డిఫీట్ అనేది నా జీవితంలో లేదు, సాధించి తీరుతాం. అవగాహన లేని ప్రతిపక్షం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తోందని మండిపడిన చంద్రబాబు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ ప్రాజెక్టులను చూసి ఎక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయో చెప్పాలని సవాల్ విసిరారు. మన రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, అవగాహన లేని వ్యక్తి ఆరోపణలు చేస్తానే ఉంటాడు, కానీ పని మాత్రం ఏమీ తెలియదు. ఒక్కడి మాత్రం బాగా తెలిసిన వ్యక్తి దొంగ లెక్కలు రాసుకుని
అడ్డంగా దొరికిపోయి ఎవరు బెదిరిస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం. రోజుకి 21,000 క్యూబిక్ మీటర్లు పూర్తి చేస్తుంటే తెలంగాణలో ఇక్కడ మాత్రం 3,000 క్యూబిక్ మీటర్లు కూడా చేయలేదని విమర్శ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో జరిగే 16 నేషనల్ ప్రాజెక్టు దగ్గర పంపిస్తాం. ఏ ప్రాజెక్టు త్వరితగతిగా జరుగుతా ఉందో మీడియా ముందరనే మీరు పర్యవేక్షించాల్సిందిగా నేను కోరుతున్నా. 14 నుంచి 3 రోజులు జలసరికి హారతి కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు 16న కొండవీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెలలో 12 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 2024 నాటికి 60 లక్షల మంది రైతులు 2 కోట్ల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయాలనేది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తే ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలోని ఉండవల్లి ప్రజావేదికపై మాస్టర్ కార్డు, రాష్ట ప్రభుత్వ భాగస్వామ్యంలో అన్నదాతలకు ఉపయోగపడే ఈ రైతు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభివృద్దికి ఈ రైతు నెట్వర్క్ దోహదం చేస్తుందన్న ఆయన, సాంకేతికత ఆధారంగా చేసే ఏ పనైనా విజయవంతం అవుతుందన్నారు. ఈ రైతు కార్యక్రమాన్ని రైతులు సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతాంగాన్ని చూస్తే వెరీ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. ఈ రైతు ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ఇన్నోవేషన్స్ కానీ ప్రయోగాలు కానీ మీరు చేసి అక్కడి నుంచి చదువుకున్న మీరు ఈ ప్రయోగాలు వేరే రాష్ట్రాల్లో కూడా చేసేదానికి ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. ఇందులో మాస్టర్ కార్డు ఉపయోగించినటువంటి ఈ రైతు ఇట్ ఈజ్ వన్ ప్లాట్ఫామ్ వేర్ మార్కెటింగ్ ఇంకో పక్క రైతుల్ని ఇంకో పక్క ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్స్ ఎవ్రీథింగ్ వీకెన్ పుట్ మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఎన్నికల సన్నాహాలు సరైన దిశలోనే సాగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం పంపిన బృందం స్పష్టం చేసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించిన ఈసీ బృందం ఇవాళ జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్దతను సమీక్షించింది. 31 జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఐజీలు, ఉన్నతాధికారులతో 6 గంటల పాటు చర్చలు జరిపింది. ఓటర్ల జాబితా, సమస్యాత్మక ప్రాంతాలు, శాంతి భద్రతలపై చర్చించింది. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల వినియోగంపై సిబ్బందికి శిక్షణ తదితర అంశాలను సమీక్షించింది. ఈవీఎంల భద్రత, నిల్వ, రవాణాకు కావలసిన ఏర్పాట్లపై ఆరా తీసింది. ఓటర్లను ప్రలోభపెట్టే అంశాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్లు, ఎస్పీలు సహా అధికారులకు ఈసీ బృందం సూచించింది. ఆంధ్రప్రదేశ్లో కలిపిన మండలాల సమస్యను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని ఈసీ బృందానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా చెప్పారు. ఎన్నికల తేదీలను ఈసీ నిర్ణయిస్తుందన్న ఆయన, తాము సన్నద్ధతను తెలుసుకునేందుకు మాత్రమే వచ్చినట్లు వివరించారు. Overall, the preparatory work which is required at the state that was reviewed for the district and the state level, we have taken the input from the political parties and based on that we will give our comment, we will give our input to the commission. Yeah, by and large I would say that they have started preparing on the right lines. And the VLOs have been asked that each and every complaint which has been given by the political parties will be addressed very very seriously and will be seen to it that every mistake is corrected. Telangana abhyudhiki aatankanga marina partylanu ennikallo తిరుగులేని దెబ్బ కొట్టాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ది నిర్ణయాలు ఢిల్లీలో జరగాల, గల్లీలో జరగాల అనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు రాజమల్లు, సత్యనారాయణ గౌడ్, ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మారెడ్డిలను కేటీఆర్ తెరాసలోకి ఆహ్వానించారు. అంతకుముందు వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ కండువా కప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తుపై కేటీఆర్ మండిపడ్డారు. రైతులపై కాల్పులు జరిపిన వారంతా నేడు ఒక్కటవుతున్నారని, వారు కావాలో రైతు హితం కోరే సీఏ కేసీఆర్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఏ పార్టీనైతే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి పెడుతున్నా అని చెప్పిండో, ఈరోజు ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కలయిక వల్ల, జుగుప్సాకరమైన అపవిత్రమైన నీచమైన కలయిక వల్ల ప్రజలకు తేల్చుకునే అవకాశం దొరికింది. 67 ఏళ్లు రైతులను రాబందుల్లాగా పిక్క తిన్నవాళ్లు కావాలా, లేదా రైతు బందై ఈరోజు తెలంగాణకు 4 ఏళ్లలోనే తెలంగాణ రైతాంగం మనసు గెలుచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనో తేల్చుకునే సందర్భం వచ్చింది. తెలంగాణ ప్రజలం
మనందరం కట్టు బానిసల మాదిరిగా అమరావతి దిక్కు ఢిల్లీ దిక్కు చూద్దామా లేక మన గల్లీలోనే నిర్ణయాధికారం మన చేతుల్లో ఉంచుకుందామా అని ఆలోచించుకోవాల్సిన ఒక సందర్భం కూడా వచ్చింది. తెలంగాణలో పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిరుద్ధ్ రెడ్డి, ఆయన అనుచరులను సీనియర్ నేత జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలతో కలిసి ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన జైపాల్ రెడ్డి తెరాస భారతీయ జనతా పార్టీ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ఎన్నికలను తమకు అనుకూలంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో తెలంగాణలో పోలీసుల తీరు సరిగ్గా లేదంటూ ఉత్తమ్ ధ్వజమెత్తారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై 2005 నాటి కేసును తిరగదొడ్డిన పోలీసులు అదే కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై ఆరోపణలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. జగ్గారెడ్డి మీద కేసు 2005 కేసు అయితే 2018 తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలని భయభ్రాంతులు చేసే ఆలోచనలు ఉంటే ఖబర్దార్, 3 నెలల్లో ఎన్నికలు పూర్తి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. తప్పనిసరిగా ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను ఎవరు హింసిస్తున్న అధికార పార్టీగాని అధికారులు గాని సహించేది లేదు అని చెప్పి పనిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ టికెట్ కేటాయింపుపై తెరాసలో చెలరేగిన అసంతృప్తి అపస్టుతికి దారితీసింది. చెన్నూరు తెరాస అభ్యర్థి బాల్క సుమన్ ఇందారంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అసంతృప్త నేత నల్లాల ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ చెల్లాచెదురై అక్కడే మహిళలు కార్యకర్తలపైన పడింది. ఈ క్రమంలో మహిళల చేతుల్లో ఉన్న మంగళహారతులపై పెట్రోల్ పడగా మంటలు వ్యాపించి గట్టయ్యకు నిప్పంటుకుంది. తీవ్ర గాయాల పాలైన గట్టయ్యను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇదే ఘటనలో చేకూరి సత్యనారాయణ, జక్కుల వెంకటేష్లకు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్కు తరలించారు. మంగళహారతులు ఇచ్చిన మహిళలు, అక్కడే ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు సహా మొత్తం 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మండిపడ్డ బాల్క సుమన్ తాను చెన్నూరు బరిలోనే ఉంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ గారు నాకు టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో నా మీద ఇందారంలో పెట్రోల్ ఒకరు పోసి ఇంకొకరు అగ్గిపుల్ల నా మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నా మీద ఈ రోజు హత్య ప్రయత్నం చేసిన వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీరు ఎన్ని డ్రామాలు చేసినా కేసీఆర్ శిష్యుడిగా ఖచ్చితంగా వారి నిర్ణయానికి కట్టుబడి చెన్నూరు అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నా. నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డ తెరాస ఎమ్మెల్సీ వైద్యులు భూపతిరెడ్డి అధిష్టానంపై మండిపడ్డారు. తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని ఆరోపించారు. మంత్రివర్గంలో 70% మంది తెలంగాణ ద్రోహులు ఉన్నారని నిజామాబాద్లో ఆరోపించిన ఆయన ముందస్తు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు పక్కన సిబ్బంది కాబట్టి మేము అడుగుతాము, మీ భూపదండి కావాలా భూవర్ధన్ కావాలా వాళ్ళు నిర్ణయిస్తారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తూ మనం ఎన్నికల్లో చెప్పిన ఒక వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఇంకా నాలుగంటే వికాసైన తెలంగాణ వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళను నేనేమో అధికారం పెట్టుకుని ఒక రూపాయి సంపాదించిన ఉన్న వ్యాపారాన్ని నా వృత్తిని కూడా వదులుకొని నేను తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన. తెలంగాణ శాసనసభ రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం చట్టాల ఉల్లంఘన ఎలా జరిగిందో చూపకపోతే తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తెలంగాణ శాసనసభ రద్దు తర్వాత ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధిలో తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించింది. తెలంగాణ అసెంబ్లీ రద్దు చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని పిటిషనర్ వాదించారు. అయితే అసెంబ్లీ రద్దు వ్యవహారం రాజ్యాంగం లేదా ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన ఎలా అవుతుందో చెప్పాలన్న హైకోర్టు రాజ్యాంగం చట్టాల ఉల్లంఘనలు జరగకుండా కోర్టులు జోక్యం చేసుకోలేవని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ను కొట్టేసింది. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల సంఖ్య 60కి పెరిగింది. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజిత, చెల్మెడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమలత అనే మహిళ ప్రాణాలు విడిచారు. మరో 41 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా రాంపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు.
మృతదేహాలు స్వస్థలానికి చేరుకోగా గ్రామం విషాదంలో మునిగిపోయింది. పుట్టడు దుఃఖాన్ని దిగమింగుకుని అంత్యక్రియలు నిర్వహించారు. వర్షాల వల్ల అంత్యక్రియలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వారికి కనీస సదుపాయాలు కల్పించాలని బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఎంపీ వినోద్ కుమార్ బాధిత కుటుంబాలను ఓదార్చారు. తెలుగుదేశం తెలంగాణ అధ్యకుడు ఎల్ రమణ ఇతర నేతలు బాధితులను పరామర్శించారు. బాధితులకు ఎల్ రమణ తెలుగుదేశం తరఫున 20,000 రూపాయల చొప్పున సాయం అందజేశారు. 50 మంది ప్రయాణించేటువంటి బస్సులో 9 మంది ఎక్కించుకోవడం వల్ల ప్రమాదానికి గురైంది. కండిషన్ లేదు, దానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కొంగర కళాన్ సభకు 3 హెలికాప్టర్లు పోతారు. దగ్గరున్నటువంటి 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ప్రాంతానికి ఇక్కడికి రారు. అంటే పేదల ప్రాణాల పట్ల మీకు విలువ లేదు, పేదలంటే పట్టింపు లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అతివేగంతో వచ్చిన కారు రోడ్డు పక్కన జీవనోపాధి కోసం కళ్లు విక్రయిస్తున్న 2 ప్రాణాలు తీసింది. చౌటుపల్లిలోని రెడ్డిబాయి వద్ద జరిగిన ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన బాలయ్య, యాదమ్మ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఇరువురు రోడ్డు పక్కన కళ్లు విక్రయిస్తుండగా హైదరాబాద్ నుంచి అతివేగంగా వచ్చిన కారు వారిపై నుంచి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో యాదమ్మ అక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన బాలయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, గూడూరు నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ కలికిరి మండలం టేగోలుకోన వద్ద ఢీకొనగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన లారీ డ్రైవర్ పోలయ్య, బస్సులోని ఓ ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ కేంద్రమే తాత్సారం చేస్తోందని తెలుగుదేశం ఎంపీలు విమర్శించారు. విశాఖ డీఆర్ఎం కార్యాలయంలో జరిగిన డివిజనల్ కమిటీ సమీక్షలో పాల్గొన్న ఎంపీలు అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ భేటీకి హాజరైన ఛత్తీస్గఢ్ ఎంపీ దినేష్ కప్సెప్, ఒడిశా ఎంపీ భాస్కర్ రావు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒడిశా కూడా తమకు అభ్యంతరం లేదని చెప్పినందున కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలుగుదేశం ఎంపీలు ప్రకటించారు. మా వరకు ఒడిశా స్టేట్ వరకు మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు రైల్వే మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ జోన్ ఏర్పడితే ఎక్కడ చేసేయాలనేది వాళ్ళ ఇష్టం. అయితే మా కోరికలు ఏంటంటే మీకు జోన్ ఉండాలి అంటే 3 డివిజన్స్ ఉండాలి. ఈ వైజాగ్ డివిజన్ కానీ ఇటు కానీ వస్తే వేరే ఒక డివిజన్ ఇవ్వాలి వాళ్ళు. మేము 3 డివిజన్స్ అడిగాము. రౌర్కెలా ఒక డివిజన్ ఉంది వెస్ట్ బెంగాల్ ఏరియా తోటి, ఇంకోటి బాలేశ్వర్ నుంచి, దాంతో పాటుగా రాయగడ డివిజన్ ఇమ్మని మేము అడిగింది అది. బట్ దానికోసం అని చెప్పి దీన్ని మేమే అబ్జెక్షన్ చేయడం అనేది ఇక్కడ జరగలేదు. ఎప్పుడు మమ్మల్ని ఎవరు అడగడం కూడా జరగలేదు. మేమందరం వెళ్ళి వరుస ఎంపీలు అందరూ వెళ్ళి మినిస్టర్తో కలిసాము, పీయూష్ గోయల్ తోటి. అసలు జోన్ ఏ పరిస్థితిలోనూ ఇచ్చే ప్రసక్తి లేదు, ఒకవేళ జోన్ అయితే అవ్వడం జరిగితే అప్పుడు డివిజన్స్ గురించి ఆలోచిద్దామని చెప్పాడు. ఎందుకన్నా మీకు ఇంకేం కావాలి? ఎక్కడ అడిగినా సరే ఊరికే ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇంకా ఏదో ఒరిస్సా గవర్నమెంట్ మీద తప్పు నెట్టేయడానికే చూస్తున్నారు, టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ విషయం మీద కూడా సరైనటువంటి స్పందన ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి లభించట్లేదు. మరి ఈ ఒక వేదిక మాకు లభించింది కాబట్టి దీని ద్వారా ఒక నిరసన నేరుగా గవర్నమెంట్ కి, మినిస్టర్ గారికి వెళ్తాయి, మీటింగ్ తాలూకు మినిట్స్ వెళ్తాయి కాబట్టి దీని ద్వారా కూడా మేము ఒక ప్రయత్నం చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మాకు ఏ వేదిక లభించినా సరే రైల్వే జోన్ సాధన కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని స్థలాల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు నమోదైన 2003 నుంచి 2005 మధ్య సొసైటీ పాలక మండలిలో రేవంత్ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని రేవంత్ సహా సొసైటీలోని 13 మంది సభ్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున తనకు కొంత సమయం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు. మద్దతు ధరల విషయంలో నూనె గింజల రైతులకు మరింత మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త కొనుగోలు విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వంట నూనెలు, ఇథనాల్, రైల్వే విద్యుదీకరణకు సంబంధించి కీలక నిర్ణయాలను ఆమోదించింది. నూనె గింజల ధరలు మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటే పరిహారం చెల్లించడం సహా వాటి కొనుగోలు కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించే విధానానికి ఆమోదం తెలిపింది. ప్రైవేటు వ్యాపారులు చెల్లించే ధర, కనీస మద్దతు ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వమే రైతులకు చెల్లించే విధంగా వ్యవసాయ శాఖ రూపొందించిన విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదే సమయంలో చెరకు రైతులను ఇథనాల్ తయారీ వైపు ప్రోత్సహించే దిశలో ఇథనాల్ ధరను 47.13 రూపాయల నుంచి 59.13 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2022 నాటికి దేశంలోని రైల్వే లైన్లలో 100% విద్యుదీకరించాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు విజయవాడ సహా జోర్హాట్ భోపాల్ కురుక్షేత్రలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 4 సంస్థలకు జాతీయ ప్రాధాన్య విద్యాసంస్థలుగా గుర్తింపు దక్కనుంది. వేరువేరు బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016 మార్చిలో తాను భారత్ వదిలి వెళ్లే ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైనట్టు తెలిపారు. భారత్కు అప్పగించే ప్రక్రియలో భాగంగా లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరైన మాల్యా జైట్లీతో సమావేశంలో రుణ చెల్లింపు పరిష్కార అంశాన్ని చర్చించినట్లు తెలిపారు. రుణాల చెల్లింపు కోసం 15,000 కోట్ల ఆస్తులను కర్ణాటక బ్యాంకు ముందు ఉంచానన్న మాల్యా ఈ పరిష్కారానికి బ్యాంకులు అంగీకరించలేదని చెప్పారు. ఈ అంశంపై ప్రసార మాధ్యమాలే బ్యాంకులను ప్రశ్నించాలని మాల్యా కోరారు. ఈ వ్యాఖ్యలతో కేంద్రంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ మాల్యా ఎలా పారిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అటు మాల్యా వ్యాఖ్యలను జైట్లీ ఖండించారు. మాల్యాకు తాను ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి పతనానికి అడ్డుకట్టపడిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 977 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 305 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 37,546 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచీ మొదట్లో కాస్త ఒడిదుడుకులకు గురైంది. ఒక దశలో 37,342 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ దశలో డాలర్తో రూపాయి మారక విలువ 72.91 రూపాయల జీవితకాల కనిష్టం నుంచి కోలుకుని 71.86 రూపాయలకు పెరగడం సహా దేశ ఎగుమతులు 19.21% పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. ఈ దశలో కొనుగోళ్లు పెరిగి 37,752 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ చివరకు 37,717 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 11,370 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.